హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి నేను నా డైలీ రొటీన్ షేర్ చేయబోతున్నాను. డైలీ రొటీన్లో ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి హెడ్కి మసాజ్ చేసుకున్నాను, ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి నార్మల్ కోకోనట్ ఆయిల్, దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అనమాట, ఆముదం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నా దగ్గర వైటమిన్ ఈ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంది, అందుకని చెప్పేసి నేను రెండు కలిపి కొంచెం హీట్ చేస్తాను. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఆముదం అనేది థిక్నెస్, అదే జిగట జిగటగా ఉంటుంది కదా ఆముదం అనేది, ఆ చిప్చిప్ ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ వచ్చేసరికి జిడ్డు అనేది తగ్గుతుంది, అందుకని హీట్ చేస్తున్నాను. ప్లస్ వచ్చేసరికి ఏమవుతుందంటే రెండు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ మనకి హెడ్కి పెట్టుకుంటే ఏమవుతుందంటే పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి చక్కగా హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అందుకని చెప్పి నేను గోరువెచ్చగా చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ బాయిల్ అయిన ప్రాబ్లం ఏమి ఉండదండి, మనం తర్వాత హీట్ తగ్గిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కొంచెం మొత్తం రెండు మిక్స్ అయ్యేలాగా నేను చూస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్, నార్మల్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ అయ్యేలా చూస్తున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని నేను పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒకేసారి కూడా రెడీ చేసుకోవచ్చు. మొత్తం ఆయిల్ అంతా హీట్ అయిపోయింది, ఇప్పుడు నేను హెడ్కి అప్లై చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి హెయిర్కి ఆయిల్ అప్లికేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఫస్ట్ వచ్చేసరికి టిప్స్తో ఒక లైన్ వైజ్గా నేను అప్లై చేస్తూ ఉంటాను. అలా అయితే ఏమవుతుందో, టిప్స్తో అయితే మసాజ్ చేసినట్టు చక్కగా అప్లై చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి నేను ఇలా అప్లై చేస్తున్నాను. ఈ క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కాంబినేషన్ బాగుంటుందండి. హెయిర్ వచ్చేసరికి మంచి షైనీగా సిల్కీగా అవుతాయి క్యాస్టర్ ఆయిల్ వల్ల. వైటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది క్యాస్టర్ ఆయిల్లో. ఎవరైతే వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. హీట్ చేయడం వల్ల చెప్పాను కదా చిప్ చిప్ ఫీలింగ్ అనేది పోతుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇలా హీట్ చేసుకుని అప్లై చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ మీరు ఇలా అప్లై చేసుకుంటే హెయిర్ వచ్చేసరికి మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా హెడ్ బాత్ చేసే వాళ్ళకి ఇది ఒకటి, ఎలాంటి ప్యాక్స్ లేకుండా కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేస్తాను నేను. హెయిర్ అప్లికేషన్ మొత్తం అయిపోయింది. ఆయిల్ అనేది మొత్తం టిప్స్ వరకు అప్లై చేసుకోవాలి. టిప్స్ వరకు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకుండా ఉంటాయి, అందుకని చెప్పేసి నేను హెయిర్ టిప్స్ వరకు కంప్లీట్గా అప్లై చేస్తాను. 2 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసరికి నేను 1 డే బిఫోర్ నానబెట్టాను కదా, ఇది వచ్చేసి పుదీనా కాడలు అనమాట. నానబెడితే ఏమవుతుందంటే రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పాను కదా, ఇవి తీసుకుని ఇప్పుడు నేను నాటుతాను అనమాట. నాటితే ఏమవుతుందంటే త్వరగా నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది నీళ్ళలో నానబెట్టడం వల్ల, అందుకని చెప్పేసి ఇప్పుడు నాటుతున్నాను. ఇది వచ్చేసరికి మట్టి మొత్తం కదిలించుకోవాలి. కదిలించుకుంటే ఏమవుతుందంటే మనం డిప్ చేసేటప్పుడు త్వరగా డిప్ అవుతాయి. మనం ఏంటంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకొని డిప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా పెట్టుకోవాలి వరుసగా, మనం వేర్లో మొత్తం డిప్ అయ్యేలాగా మనం అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ అవి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఉన్న చీపురుపు లోడ్ తీసుకొని హోల్ చేసేసి ఆ హోల్లో వచ్చేసరికి ఈ పుదీనా కాళ్ళు అనేవి పెట్టేస్తున్నాను నేను. మొత్తం కుండీ మొత్తం ఇలాగే పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసరికి అంతకుముందు నేను పెట్టాను, ఇది వర్షాలు ఎక్కువ అవటం వల్ల ఏమైందంటే మొత్తం పెట్టగానే సెకండ్ డేకి నాకు వర్షాలు పడిపోయి మొత్తం కుళ్ళిపోయినాయి, అందుకని చెప్పేసి ఒక్కటే మిగిలింది. ఈ ఒక్క మొక్కనే అలా పెట్టాను, అదే కుండీలు నేను ఇప్పుడు వచ్చేసి వేస్తున్నాను. మొత్తం ఇలా నాటేసుకుంటాను నేను పుదీనా కాళ్ళు అన్నీ కూడా కంప్లీట్గా. చూసారు కదా ఇలా కదిలించుకుంటూ నాటుకుంటూ ఉండాలి మనం. మనం రూట్స్ దగ్గరగా వచ్చేంత వరకు చూసుకొని కట్ చేసుకొని మనం నాటుకుంటే సరిపోతుంది. పుదీనా కాడలు మొత్తం నేను నాటేసుకున్నానండి. వీటిని వచ్చేసరికి సన్లైట్లో పెట్టేస్తే డైలీ మనం వాటర్ రెగ్యులర్ ప్లాంట్కి ఇచ్చినట్టు వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. నార్మల్గా డే ఇప్పుడు చలికాలమే కాబట్టి డే బై డే ఇచ్చుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. మనం వాటర్ రిటెన్షన్ బట్టి మనం చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పుదీనా అయితే నాటడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక రెసిపీ చూపిస్తాను, ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి నేను చికెన్ గ్రేవీ కర్రీ చేయించబోతున్నాను. ఈ చికెన్ గ్రేవీ కర్రీ కోసం నేను ఇది వచ్చేసి గ్రేవీ అంటే మరీ అంత గ్రేవీగా కాదు, నార్మల్గా వస్తుంది చపాతీస్లోకి రైస్లోకి సరిపోతుంది. దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టాను, ప్యాన్ హీట్ అవగానే ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం మనం. ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది.
ఈ చికెన్ కర్రీ వచ్చేసరికి నా స్టైల్లో నేను చేస్తున్నాను. చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు కదా, నా స్టైల్లో వచ్చేసరికి నేను ఇలాగే చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ఫస్ట్ వచ్చేసరికి ఆయిల్ హీట్ అవ్వగానే యాజ్ యూజువల్ ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాము. నార్మల్గా అయితే పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. నేను వచ్చేసరికి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. రెండు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. దీనికి దాల్చిన చెక్క, లవంగాలు అలాంటివి ఏం అవసరం లేదండి. నార్మల్గా నేను గరం మసాలా వేస్తాను కదా, దాంట్లో వేస్తాను కదా, దాంట్లో యాడ్ చేసేసాను నేను మసాలా అనేది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వేయలేదు, ఎక్కువ స్పైసీగా ఉంటుందని చెప్పేసి వేయలేదు నేను. ఇవి కొంచెంసేపు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే ఏమవుతుందంటే ఆనియన్స్ బాగుండవు. అందుకని చెప్పేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఆనియన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా. ఎక్కువ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ మనం ఏం చేయాలంటే, ముందు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసరికి ఒక 2 టొమాటోస్ కట్ చేసి వేసేసాను. ఇవి వచ్చేసరికి నేను ఇప్పుడు 1/2 kg చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 టొమాటోలు కట్ చేసి వేసేసాను పీసెస్ అనేవి. ఈ టొమాటోస్ కూడా కొంచెం సేపు మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ముందుగా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే టొమాటోస్ ఇవన్నీ మసాలా అనేది చక్కగా, సారీ, ముందు టొమాటోస్ వేసుకోవడం వల్ల ఆ టొమాటోస్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ దీంట్లో నేను వాటర్ ఏమి యాడ్ చేయను, కొంచెం వాటర్ ఉంటే 1 టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను మొత్తం. మొత్తం కంప్లీట్గా 2-3 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది వాష్ చేసుకోవటం వల్ల. మొత్తం ఇలా వాష్ చేసేసుకున్న మొత్తం చికెన్ అంతా వేసేసాను. చికెన్ అంతా వేసేసి ఫ్రై చేద్దాం కొంచెంసేపు. ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది చికెన్ అనేది. ఈ టొమాటోస్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీసెస్కి చక్కగా పడుతుంది ఇప్పుడు ఫ్రై చేయడం వల్ల. ఈ కర్రీ వచ్చేసరికి నార్మల్గా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన అంతా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు, రబ్బరీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఈ టొమాటోస్ మొత్తం వేసేస్తాం కదా, మనం జస్ట్ 5 minutes మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే సాల్ట్ ముక్కలకి చక్కగా పడుతుంది. అందుకని చెప్పేసి నేను సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్తో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసేస్తుంది. పసుపు కూడా ఇప్పుడు వేసేస్తే ఏమవుతుందంటే చక్కగా ఫ్రై అయిపోతుంది, పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడే వేస్తున్నాను. చాలామంది ఆయిల్లో కూడా వేసుకుంటారు, కావాలంటే వేసుకోవచ్చు మీరు కూడా. మొత్తం ఫ్రై అవుతాం కొంచెంసేపు. ఇవి సాల్ట్ పసుపు రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం మగ్గించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ వస్తుంది చక్కగా సాల్ట్ అయ్యగానే, చికెన్లో ఉండి వచ్చిన వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అన్నమాట. మొత్తం 5 minutes మగ్గిస్తే సరిపోతుంది. వాటర్ ఎన్ని వస్తాయో నేను చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా వాటర్ ఎన్ని వచ్చినాయో, చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చెప్పాను కదా కుక్ అవుతాయని. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల ఇది ఒక యూజ్ అన్నమాట. వాటర్ లేకుండానే మనం చికెన్ ఉడికించుకోవచ్చు. మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకుందాం కంప్లీట్గా. ఇది వచ్చేసరికి ఎక్కువ టైం పట్టదండి, చికెన్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ముందుగా బాయిల్ చేసుకొని కూడా వేసుకుంటారు చాలామంది, నేను డైరెక్ట్గా వేసేసాను. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది, అందుకని చెప్పేసి నేను అలా వేసేసాను. చికెన్లోంచి వాటర్ ఆల్మోస్ట్ కొంచెం తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ వాటర్తో చక్కగా చికెన్ అంతా ఉడికిపోయేలాగా చూసుకోవాలి మనం. చూసారు కదా ఇలా పెడితే ఊరికి విరిగిపోతుంది ముక్క అనేది. అందుకని చెప్పేసి ఎలా ఉన్నాను, మనం నార్మల్ పీసెస్ కన్నా బోన్తో ఉన్న పీసెస్ చూసుకోవాలి, ఎందుకంటే బోన్ దగ్గర కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇలా బోన్ దగ్గర చూస్తున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలి. మొత్తం కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీంట్లో నెక్స్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేస్తాను.
ఇప్పుడు వచ్చేసరికి కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కదా, కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నా కారం అసలు మంటలేదు, నన్ను అందుకని 3 స్పూన్స్ వేస్తున్నాను కారం అనేది. మీరు కావాలనుకుంటే మీ కారం టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తాను. దీని ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. వాటర్ ఇలా గ్రేవీ రాకుండా మొత్తం హైలో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, ఈ స్టేజ్లో హైలో పెట్టేసుకుంటే మొత్తం దగ్గరికి వచ్చేసి ఫ్రై అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. నేను సెమీ గ్రేవీగా రైస్లో కలుపుకోవటానికి వచ్చేలాగా, నెక్స్ట్ డే చపాతీకి వచ్చేలాగా, ఈవినింగ్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లోకి వచ్చేలాగా నేను రెడీ చేస్తున్నాను ఈ కర్రీ అనేది. ఇప్పుడు కారం యాడ్ చేయగానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే, కారం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ముక్కలకు చక్కగా పడుతుంది. చూసారు కదా, నేను ఒక చిన్న కప్పు వాటర్ మాత్రమే వేసాను, ఒక టీ కప్. ఆ కప్పు వాటర్ అయితే సరిపోతుంది. చక్క కారం ఉడకటానికి మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. ఇలా ఆవిరికి ఏమవుతుందంటే త్వరగా ఉడికిపోతుంది, అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్ స్టేజ్లో నేను మసాలా యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో చాలామంది తక్కువ యాడ్ చేస్తారు, ఇలా కూడా బాగుంటుంది. నేను జనరల్గా అయితే ఫస్ట్ స్టేజ్లోనే యాడ్ చేస్తాను తాలింపులోనే. ఇక్కడ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం వేసేసిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇవి వేస్తాను. అల్లం వెల్లుల్లి కొబ్బరి మాత్రమే వేసాను. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు పచ్చి కొబ్బరి వేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఈ మసాలా అంతా వేసేసాను కదా, మసాలా వేసేసిన తర్వాత మిక్స్ చేసేసుకుంటే జస్ట్ 5 మినిట్స్లో మన కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం వచ్చేసింది బయటికి. ఏంటంటే చికెన్ అంతా కుక్ అయిపోయింది. చికెన్ అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది మసాలా, అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. జస్ట్ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఆ ఫ్లేవర్ అంతా పోకుండా ఉంటుంది బయటికి, లేకపోతే ఏమవుతుందంటే ఫ్లేవర్ అంతా బయట వాళ్ళు బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, మనకేమీ ఉండదు కర్రీలో. అందుకని చెప్పేసి నేను మూత పెట్టి ఉడికిచ్చేస్తాను. ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయేదాకా నేను వెయిట్ చేస్తాను కొంచెంసేపు. ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్ స్టేజ్గా నేను వచ్చేసరికి పొడి మసాలా యాడ్ చేస్తున్నాను. పొడి మసాలా అంటే ఏం లేదు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం మాత్రమే వేసాను. ఈ 3 కలిపి ఫ్రై చేసి పొడి చేసేసి ఆ పొడి నేను లాస్ట్లో వేసేస్తాను. అలా వేస్తే లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది కర్రీకి, ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ వచ్చేసరికి థిక్నెస్ వస్తుంది. చూసారు కదా, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఫైనల్గా జస్ట్ మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా నేను ఇక్కడ వచ్చేసరికి కొత్తిమీర యాడ్ చేసేస్తాను. కొత్తిమీర కూడా పెద్దగా అక్కర్ల, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఉడకాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత నేను లాస్ట్లో వేసేస్తున్నాను. కొత్తిమీర చికెన్ కూడా చేస్తారు చాలామంది, బాగుంటుందంట టేస్ట్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అది కూడా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్లే. సరే అండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా అంటే మరీ అంత డిఫరెంట్గా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సరే అండి, నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.